హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇమేజ్ ట్యాగ్ గురించి తెలుసుకుందాం సో ఇమేజ్ ట్యాగ్ అంటే ఇమేజెస్ని మన వెబ్ పేజ్లో డిస్ప్లే చేయడం కోసం ఇమేజ్ ట్యాగ్ని అయితే యూజ్ చేస్తాం ఫ్రెండ్స్ ఇమేజ్ని మన వెబ్ పేజ్లో చూపించాలంటే అది మన ఇమేజ్ అయినా లేదా వేరే వాళ్ళ వెబ్సైట్ నుంచి యూఆర్ఎల్ ద్వారా తీసుకున్న ఇమేజ్ అయినా కానీ మనం ఒకే రకంగా కోడింగ్ రాయాలి సో దానికోసం ఇక్కడ నేను బాడీ ట్యాగ్లో ఐఎంజి ట్యాగ్నైతే రాస్తున్నాను సో ఐఎంజి ఓపెన్ ట్యాగ్ ఐఎంజీ క్లోజింగ్ ట్యాగ్ సో ఇమేజ్ ట్యాగ్కి ఐఎంజీ అని యూజ్ చేయాలి ఐఎంజి ట్యాగ్ లోపల ఎస్ఆర్సి అనే ఎలిమెంట్ని అయితే యూజ్ చేయాలి సో ఎస్ఆర్సి అంటే స్పెసిఫిక్గా ఒక ఫైల్కి సంబంధించిన పాత్ అంటే ఆ లొకేషన్ని మనం తెలియజేయడం కోసం ఈ అనే వర్డ్ని అయితే యూజ్ చేస్తాం సో ఇక్కడ మనం ఇమేజ్ ఎస్ఆర్సి తర్వాత ఇక్కడ మనం సైజెస్ అయితే ఇవ్వాలి సో హైటు విత్ ఇవ్వాలి హెచ్ఐఈ జిహెచ్టీ హైట్ ఈక్వల్ టు సో మనం హైట్ ఈక్వల్ టు అని చెప్పేసి మనం డైరెక్ట్గా నెంబర్స్ అయితే ఇచ్చేయచ్చు సో నేను సిక్స్ హండ్రెడ్ ఇచ్చాను హైటు అట్లాగే విత్ ఈజ్ ఈక్వల్ టు డబుల్ కోట్స్లో త్రీ హండ్రెడ్ అయితే ఇస్తున్నాను సో ఇక్కడ ఇమేజ్ యూఆర్ఎల్ అనేది మనం ఒక వెబ్ పేజ్ నుంచి అయితే తీసుకుందాం సో దానికోసం నేను గూగుల్లో ఫ్లవర్స్ ఇమేజ్ అయితే తీసుకుంటున్నాను సో ఏదో ఒక ఇమేజ్ సో ఇక్కడ ఇమేజ్ ఉంది కదా ఈ ఇమేజ్లో కాపీ ఇమేజ్ అడ్రస్ అనేది తీసుకుంటున్నాను సో కాపీ చేశాను తర్వాత ఇక్కడ నేను ఎస్ఆర్సీలో పేస్ట్ చేస్తున్నాను సో పేస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్ మన ఇమేజ్ తీసుకున్న తర్వాత మనకి యుఆర్ఎల్లో చివర్లో డాట్ జేపీజీ డాట్ గిఫ్ లేదా డాట్ పిఎంజి జేపీఈజీ సో ఈ టైప్ అయితే రావాలి అప్పుడే మనకి ఇమేజ్ అనేది విజిబుల్ అవుతుంది మన వెబ్ పేజ్లో సో ఇక్కడ ఫైల్ని సేవ్ చేశాను ఇప్పుడు రీలోడ్ చేస్తున్నాను సో ఇదే ఇమేజ్ మనకి మన వెబ్ పేజ్లో డిస్ప్లే అవుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ అదే మన వెబ్ పేజ్లో అనుకోండి సో మన వెబ్సైట్ని ఇవ్వక్కర్లేదు ఆ తర్వాత ఉన్న ఫైల్ పాత్ మొత్తం కూడా ఇస్తాం ఫ్రెండ్స్ మన వెబ్ పేజ్లో మల్టిపుల్ ఇమేజ్ని యూజ్ చేసినప్పుడు ఏ ఇమేజ్ ఏ ట్యాగ్కో తెలియదు సో దానికోసం మనం ఆల్ట్ అని చెప్పి ఒక కీవర్డ్ని యూజ్ చేసి ఫ్లవర్ అని చెప్పేసి ఇచ్చాం సో ఫ్లవర్ సంబంధించిన ఇమేజ్ అని చెప్పి మనం ఐడెంటిఫై చేయడం కోసం అట్లా ఇస్తాం సో ఆల్ట్ అనేది కంపల్సరీ కాదు ఈ ఇమేజ్ దేనికి సంబంధించింది అని మనకు తెలియడం కోసం కోడింగ్లో ఇట్లా ఆల్ట్ అనేది ఇచ్చుకుంటాం సో ఆల్ట్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ నేను ఫైల్లోకి వెళ్ళి సేవ్ చేశాను మనకి ఎలాంటి చేంజ్ అయితే ఉండదు సో మనకి ఈ ఇమేజ్లో కూడా డిస్ప్లే అవ్వదు కానీ మన కోడింగ్లో ఈ ఇమేజ్ దేనికి సంబంధించింది అనేది చూసుకుంటే ఇక్కడ ఫ్లవర్కి సంబంధించిన ఇమేజ్ అని చెప్పి మనకి ఈజీగా అర్థమవుతుంది సో దానికోసం అట్లా ఇస్తాం ఫ్రెండ్స్ ఈ విధంగా ఇమేజ్ ట్యాగ్ని అయితే యూజ్ చేయాలి